हाय अंडी, नमस्ते अंदर की. वेलकम टू गीतास होमली हेवन. गुड मॉर्निंग अंडी. ना डे स्टार्ट అవుతుంది 8:30 కి అండ్ నేను స్టార్ట్ చేస్తున్నాను 1 లీటర్ వాటర్ తో. ఇది వచ్చేసి డైట్ ప్లాన్ సిరీస్ లో 5th డే ప్లాన్. ముందుగా ఇవాల్టి డైట్ ప్లాన్ ఏంటో చూసే ముందు మీలో ఎవరైనా కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ చేయండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో గీతా సోమ్లీ హెవెన్ అనే పేజ్ని కూడా లైక్ చేయండి, ఫాలో చేయండి. సో ఇప్పుడు నేను ఇవాళ ఈ డైట్ ప్లాన్ వచ్చేసి ఒక డిఫరెంట్ టీ అనేది పెట్టుకుంటున్నాను. సో దీనికి నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అండ్ అలాగే 1 ఇంచ్ అల్లం కట్ చేసి పీసెస్ వేసుకున్నాను అండ్ అలాగే పెప్పర్, కొంచెం పసుపు, ఒక 1/2 పించ్ పెప్పర్ వేసుకున్నాను, అలాగే ఒక 1/2 పించ్ పసుపు వేసుకున్నాను. ఇవి మనకి వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతాయండి, వెయిట్ లాస్ని ప్రమోట్ చేస్తాయన్నమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది బెస్ట్ డ్రింక్ అని చెప్పచ్చు అండ్ వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఈ డే మొత్తము నేను ఈ డ్రింకే తాగాను. అంటే నేను డేకి ఒక డ్రింక్ అన్నట్టుగా మెయింటైన్ చేస్తున్నాను. ఒకరోజు ఓన్లీ జీరా వాటర్, ఒకరోజు ఓన్లీ అల్లం వాటర్ మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు వీడియోస్లో. సో ఇప్పుడు నేను మొత్తం స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇది మరీ హాట్గా ఉన్నప్పుడు కాకుండా కొంచెం మీడియం హాట్లో ఉన్నప్పుడు తాగచ్చు. దీనివల్ల మనకి కొంచెం వేడి చేస్తుంది, బట్ ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వెయిట్ లాస్కి. అండ్ అల్లం మనకి హెల్త్కి చాలా మంచిది అండ్ పెప్పర్ కానీ పసుపు కానీ చాలా మంచివి. ఇవి హార్ట్ డిసీజెస్ని మనకి అవాయిడ్ చేస్తాయి అండ్ అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఇవి, అల్లం అనేది. అలాగే పెప్పర్ కూడా ఇమ్యూనిటీ పవర్ని చాలా వరకు పెంచుతాయి అన్నమాట. సో ది బెస్ట్ డ్రింక్ ఇప్పుడున్న సీజన్లో అని చెప్పచ్చు. ఈ డ్రింక్ వల్ల మనకి కొంచెం వేడి చేస్తుంది, బట్ అంతకుమించి వేరే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏముండవు. సో తప్పనిసరిగా ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని వెయిట్ లాస్కి చేసేవాళ్ళు, డైట్ చేసేవాళ్ళు కంపల్సరీ ఇది ఫాలో అవ్వండి. చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో మీడియం హాట్లో ఉన్నప్పుడు దీన్ని మనం డ్రింక్ చేయాలన్నమాట. అండ్ ఎంటీ స్టమక్ మీద ఆ డ్రింక్ తీసుకున్నాక నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి రాగి జావ ప్రిఫర్ చేస్తున్నానండి. సో రాగి జావ మనకి చాలా లైట్గా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ కింద పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. నేను దీన్ని కర్డ్తో తీసుకుంటున్నాను. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మిల్క్ విత్ బెల్లం యాడ్ చేసి మీరు తీసుకోవచ్చు. నేనైతే కర్డ్తో తీసుకుంటున్నాను, కర్డ్తో కూడా చాలా మంచిదండి. సో ఈ వీడియో డీటెయిల్గా మీకు డే 4 బ్లాగ్లో కూడా ఉంది. సో అది కూడా నేను ఐ బటన్లో ఇస్తాను, ఆ వీడియో లింక్ అనేది కూడా. మీరు దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. సో మ్యాక్సిమం డైట్ అనేది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం ఇది మనకి డైట్ చేసినట్టు కాకుండా నార్మల్ ఫుడ్నే తగ్గించుకొని తినడానికి మనము పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఈ డైట్ ప్లాన్లో అయితే. సో గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేసుకుంటూ డైట్ ప్లాన్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. నేను ఇందులో కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు అండి. చాలా టేస్టీగా లైట్గా ఉంటుంది. సో మీరు కూడా డైట్లో ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయండి దీన్ని. అండ్ సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా కానీ వీడియో నోటిఫికేషన్స్ రాకపోతుంటే ఒకసారి మళ్ళీ నా ఛానల్కి వచ్చి దాన్ని అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే నోటిఫికేషన్స్ అనేవి ఆన్ చేసుకోండి, అప్పుడు నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సో ఎవరికైతే రావట్లేదో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది ఇప్పుడు నెక్స్ట్ లంచ్ టైం అండి. లంచ్ టైం నేను తోటకూర పులుసుకూర చేస్తున్నాను. అండ్ నేను మిడ్ డే స్నాక్స్కి వచ్చేసి ఒక ఫ్రూట్ తీసుకున్నాను అండ్ అలాగే 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. లీటర్ అంటే ఒకేసారి తాగలేను నేను, కొంచెం మధ్యలో వంట చేస్తున్న టైంలోనే నేను కొంచెము ఒక గ్లాస్ అలా గ్యాప్ ఇచ్చుకుంటూ, 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ 1 లీటర్ వాటర్ అయితే ఫినిష్ చేసేసాను. సో వాటర్ ఎక్కువ తాగటం వల్ల మనకి ఆకలి అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడు మనకి కడుపు ఫిల్గా ఉంటుంది కదా స్టమక్ అనేది, సో మనకి ఆకలి అనేది తక్కువ వేస్తుంది. సో మీరు కూడా మ్యాక్సిమం వాటర్ ఇంటేక్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడ ఒక బౌల్లో తోటకూర యాడ్ చేసుకున్నాను అండ్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయి అండ్ టమాటా, కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. స్పైసెస్ అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి, ఎందుకంటే మేము కొంచెం స్పైసీ ఫుడ్డే తింటాము. నేను స్పైసెస్ లేకుండా ఎక్కువ తినలేనండి, స్పైసీ ఫుడ్ కావాలి నాకు మెయిన్లీ. అండ్ దీంట్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటాము.
అండ్ అలాగే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. హాఫ్ గ్లాస్ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు వాటర్ అనేది. నిమ్మకాయ కూడా అంతేనండి, మీరు తినే పులుపు దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న లెమన్ సైజ్ అంత వేసుకున్నాను. వీటిని మనం స్టవ్ మీద పెట్టేస్తే అదే ఉడుకుతూ ఉంటుంది. సో సైడ్లో మన పని మనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది మ్యాక్సిమం ఉడకడానికి ఒక 10 to 15 minutes అనేది పట్టిద్ది. మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉడికిపోతుంది. ఆకుకూరలు కూడా మోస్ట్లీ తినడానికి ట్రై చేయండి, ఇప్పుడు అవే బెస్ట్ మనకి. మూత పెట్టుకున్నాను. కర్రీ ఉడుకుతుందండి, ఒక 10 to 15 minutes పడుతుంది ఈ ప్రాసెస్. అండ్ మోస్ట్లీ ఆయిల్ తక్కువ యూజ్ చేసే కర్రీస్నే మీరు ప్రిఫర్ చేయండి డైట్లో ఉన్నప్పుడు. దీనికి ఒక 2 spoons కంటే ఎక్కువ ఆయిల్ పట్టదండి ఈ కర్రీకి. ఇప్పుడు నేను పులుసు కూరని తాలింపు పెట్టుకుంటున్నానండి. సో వాటర్ అని మనకి ఎవాపరేట్ అయిపోయిన తర్వాత, తోటకూర బాగా మగ్గిన తర్వాత దాన్ని కొంచెం సాల్ట్ వేసి మన టేస్ట్ ప్రకారంగా మెత్తగా మెదుపుకోవాలి. సో ఆ క్లిప్ నాకు మిస్ అయిందండి. మెత్తగా మెదుపుకొని దాన్ని తాలింపు పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు తాలింపు యాడ్ చేసుకుంటున్నాను. తాలింపుకి మినప్పప్పు అండ్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అండ్ వేసుకుంటే వెల్లుల్లి రెబ్బలు అండ్ కరివేపాకు కొంచెం ఇంగువ. మనం పెట్టే తాలింపులోనే 70% ఆఫ్ కర్రీ టేస్ట్ అనేది ఉంటుందండి. ఏ వంటకైనా తాలింపులోనే టేస్ట్ అనేది ఉంటుంది. సో తాలింపు పర్ఫెక్ట్గా పెట్టాలి. ఇప్పుడు నేను తాలింపు వేసేసుకున్నాను, ఎండుమిరపకాయలు వేస్తున్నాను, కొంచెం కరివేపాకు, దాంట్లోనే కర్రీ వేస్తాము. అండ్ నేను ఇక్కడ కూడా క్లిప్ మిస్ చేశానండి, రికార్డ్ ఆన్ చేశాను అనుకొని నేను కర్రీ వేశాను, బట్ చూస్తే రికార్డ్ ఆన్ చేయలేదు. సో ఇలాంటి మిస్టేక్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు, ఏం చేస్తాం. అండ్ ఇదైతే డే 5th లంచ్ అండి. నేను ఇవాళ గోధుమ రవ్వ కుక్ చేసుకున్నాను రైస్కి బదులుగా, అండ్ 1 cup కర్రీ. కర్రీ ఎక్కువ తినాలి కదా. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. అండ్ దానికంటే ఒక 40 minutes ముందు నేను ఒక 1 liter వాటర్ తీసుకున్నాను బిఫోర్ వర్కౌట్. వర్కౌట్ కంప్లీట్ అయిన ఒక 15 to 20 minutes తర్వాత నేను మళ్ళీ కొంచెం వాటర్ తీసుకున్నాను. అండ్ అలాగే ఒక సపోటా అండ్ ఒక ఖర్జూర, అండ్ అలాగే ముందే చెప్పిన ఇమ్యూనిటీ బూస్టప్ డ్రింక్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి డిన్నర్ టైం అండి. డిన్నర్కి నేను సపరేట్గా ఏమీ కుక్ చేసుకోలేదు. మార్నింగ్ చేసుకున్న గోధుమ రవ్వ కొంచెం ఉంది, సో అలాగే కొంచెం కర్రీ ఉంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసిన రాగి జావ, సో దాంట్లో నేను కొంచెం పాలు అండ్ బెల్లం పొడి వేసుకున్నాను, 1 cup అయింది అది. అండ్ అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ టీ. సో ఈ డే మొత్తం నేను ఇదే తీసుకున్నాను, నో గ్రీన్ టీ, నో జీరా వాటర్. సో ఓన్లీ ఇదే తీసుకున్నాను, ఇది బెస్ట్ అనిపించింది. ఈ డ్రింక్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దండి. సో చాలా యూస్ఫుల్, మ్యాక్సిమం ట్రై చేసి డైలీ 2 times అయినా తాగడానికి ట్రై చేయండి. అండ్ ఇవాళ వీడియో అయితే ఇదేనండి నా డే 5 డైట్ ప్లాన్. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ కీప్ రాకింగ్. లవ్ యూ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.